నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తిరుమల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ తిరుమల ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు ప్రస్తుతం చాలా కాంపిటీషన్ ఉంది. రీసెంట్గా రిజల్ట్స్ రావడంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. సో వాళ్ళు ఇంటర్వ్యూ క్లియర్ చేసి ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు దీనికి కావాల్సిన కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి చాలామంది భయపడుతుంటారు. ఇప్పుడు పూర్ పీపుల్ అయితే ఉంటారు, ఆ పూర్ పీపుల్కి లక్షల్లో పెట్టేంత ఎఫర్ట్ పెట్టేంత ఉండదు. సో ఎలా అంటే వాళ్ళకి ఏమైనా దారి ఉందా, అంటే తక్కువ ఖర్చుతో కూడింది? జనరల్గా యూపీఎస్సీ అనగానే లేదు, ఇది చాలా కాస్ట్లీ ప్రాసెస్, ఇది టైం తీసుకుంటుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా టైం అయితే తీసుకుంటుంది, మినిమం 2 ఇయర్స్ టైం అయితే మినిమం ఇన్వెస్ట్ చేయాలి, అది ఐ డూ యాక్సెప్ట్. బట్ కాకపోతే ఇది కాస్ట్లీ అని అంటే కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేస్తాను, కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్స్టిట్యూషనల్ ఫీజు ఢిల్లీ వెళ్తే ఒకలా ఉంటుంది, హైదరాబాద్లో ఒకలా ఉంటుంది, బెంగళూరులో ఒకలా ఉంటుంది, బట్ సబ్జెక్ట్ ప్రతి చోట మోర్ ఆర్ లెస్ ఒకేలా చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ తక్కువ స్ట్రెంగ్త్ అన్న చోట ఇంకా వాళ్ళు ఇంకా బెటర్గా చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాని గురించి మీరు ఆల్ ద వే ఢిల్లీ వెళ్ళటం వల్ల అక్కడ మీరు కట్టిన ఫీజు కంటే కూడా మీ లివింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే మంత్లీ మినిమం 20,000 కాదు, మీరు ఫీజు 1,80,000 కట్టారు అక్కడ, బట్ ఒక 2 ఇయర్స్ ఉన్నారు, ఎవ్రీ మంత్ 20,000 ఇంటూ 2 ఇయర్స్ వేసుకోండి, ఆ అమౌంట్ ఎంత అవుతుంది అక్కడ. బట్ అలా కాకుండా అదే మన హైదరాబాద్లో అయితే ఆన్ అన్ యావరేజ్గా ఫీజు 1 లాక్ టు 1.5 లాక్ ఉంది, కొన్ని ఇన్స్టిట్యూట్లో లెస్ దెన్ 1 లాక్ కూడా ఉంది. ఎవరు వాళ్ళు కూడా చాలా బాగా చెప్తారా కొంతమంది కూడా. సో అలాంటి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకొని మీకు ఒక డెడికేటెడ్ ఫ్యాకల్టీ దగ్గర ఉండి హైదరాబాద్లో ఉండటం వల్ల లివింగ్ కాస్ట్ తగ్గుతుంది, ఆల్మోస్ట్ ఫీజు కూడా చాలా తక్కువకి అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఢిల్లీ వెళ్ళినా హైదరాబాద్లో ఉన్నా కూడా మీకు చెప్పే ఫ్యాకల్టీ మిమ్మల్ని ఎలా కేర్ తీసుకుంటున్నారు అది ఇంపార్టెంట్, అలాగే మీరు ఎలా చదువుతున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇలా మనం కంపేర్ చేసుకుంటే టైం తీసుకుంటుంది, 1 to 2 ఇయర్స్ మినిమం టైం ఇన్వెస్ట్ చేయాలి. బట్ కాస్ట్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీట్, జేఈ, యూపీఎస్సీ కంటే కాస్ట్లీ ఎగ్జామ్స్ అవన్నీ కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు, ఇక్కడికి వచ్చేసరికి కాస్ట్లీ అంటున్నారు. ఖచ్చితంగా కాస్ట్లీ అయితే కాదండి. సో లెస్ దెన్ 1 లాక్లో కూడా మంచి కోచింగ్ అవైలబుల్ ఉంది, అండ్ హైదరాబాద్లో ఉండటం వల్ల లివింగ్ కాస్ట్ చాలా తగ్గుతుంది, అండ్ ఎన్వైరన్మెంట్ బాగుంటుంది, టీచర్స్ అవైలబిలిటీ ఉంటారు. సో కాస్ట్ ఎక్కువ అంటే ఐ విల్ నాట్ యాక్సెప్ట్. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం తీసుకుంటే ఇండియాలో ఒక ఎంజీనరేగా నుండి ఒక నార్మల్ పనిచేసే వ్యక్తి కూడా యూపీఎస్సీ ఫీజుని అఫోర్డ్ చేయగలరు హైదరాబాద్లో. సో అది కాస్ట్ అనేది మనకు మనం క్రియేట్ చేసుకునే మిత్ మాత్రమే. మీరు 10 ఇన్స్టిట్యూట్లు తిరిగితే ఖచ్చితంగా మీకు నచ్చింది ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ దొరుకుతుంది. సో దాంట్లో మాట్లాడుకొని ఒకే రిక్వెస్ట్ చేసుకొని అట్ ద సేమ్ టైం ఎక్కువ టైం మీరు ఇన్వెస్ట్ చేసుకొని చదువు పైన తక్కువ లివింగ్ కాస్ట్తో ఉండటం వల్ల చాలా ఈజీగా ఐఏఎస్ క్రాక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఖర్చుతో కూడుకున్నది అంటే మాత్రం ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. ఇట్స్ అప్ టు యువర్ డెసిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ మీరు విజయవాడకి వెళ్ళాలి, ఏసీ బస్సులో వెళ్తారు, నార్మల్ బస్సులో వెళ్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండు కూడా ట్రావెలింగ్ ఉంటుంది, బట్ కంఫర్ట్స్ డిఫరెంట్. బట్ ఈ ప్రిపరేషన్లో కంఫర్ట్ విత్ సబ్జెక్ట్, కంఫర్ట్ విత్ ఫ్యాకల్టీతో మీరు ఉండాలి, నాట్ ఇన్ ఏ కంఫర్టబుల్ ఏసీ రూమ్స్, నాట్ ఇన్ ఏ కంఫర్టబుల్ థింగ్స్. అవన్నీ ఉంటే బెటర్, ఐ విల్ నాట్ సే దాంట్లో ఉంటే చదవరని కాదు, ఉంటే బెటర్, లేకపోయినా కూడా మీరు మెంటల్గా ఎప్పుడు రెడీగా ఉండాలి అది చేయడానికి. బికాస్ సర్వీస్ వచ్చిన తర్వాత ఏసీ రూమ్లోనే కాదు, నాన్ ఏసీ గ్రౌండ్స్లో కూడా పనిచేయాల్సి వస్తుంది ఆన్ ద ఫీల్డ్. సో అందుకని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, నేను నాకు ఈ బడ్జెట్ ఉంది, దీంట్లో ఎంత సక్సెస్ఫుల్గా నేను చేసుకోగలను అనే ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఖర్చుతో అస్సలు కూడుకున్నది కాదు, టైం ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఇందాక మీరు ఢిల్లీ అన్నారు కాబట్టి ఢిల్లీలో ఎందుకు ప్రిఫర్ చేస్తూ ఉంటారు, అంటే ఎక్కువ మంది ఢిల్లీలో చదువుకొని తర్వాత హైదరాబాద్కి వస్తూ ఉంటారు చాలామంది, ఎందుకు అసలు ఢిల్లీని ఎందుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు? ఇక్కడ చాలా రీజన్స్ ఉన్నాయి దానికి, కొన్ని రీజన్స్ చెప్తాను, ఎందుకంటే చాలా ఉన్నాయి బట్ కొన్ని చెప్తాను. ఒకటి, ఢిల్లీలో యూపీఎస్సీ సిన్స్ ది బిగినింగ్ ఢిల్లీలో కోచింగ్ దొరుకుతూ ఉంది. మన సౌత్కి వచ్చింది వెరీ రీసెంట్ పాస్ట్, ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ ముందు అనుకోండి, అందుకంటే ముందు ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ జరుగుతుంది. సో యూపీఎస్ అనగానే ఢిల్లీ అని ఒక మార్క్ ఉంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం ఇంటికి దూరంగా ఢిల్లీలో ఎక్కడో ఉంటే మనకి ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు, డైవర్షన్స్ ఉండవు, సో రూమ్లో కూర్చొని హ్యాపీగా చదువుకోవచ్చు అని ఇంకొక పాయింట్లో ఉంటారు. కానీ కొత్త ప్లేస్కి వెళ్ళిన తర్వాత కొత్త ఫ్రెండ్స్ ఉంటారు, కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి,
అని ఈ ఇంటెన్షన్ ఉండటం వల్ల అక్కడ కూడా డైవర్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ మూడో థింగ్, జనాలకు ఒక నోషన్ ఢిల్లీ వెళ్ళాలి అంతే, సగం మందికి ఎందుకు వెళ్తున్నారో కూడా తెలియదు. మీరు అక్కడ చూస్తే క్లాస్కి 400, 500, 700 మంది ఉంటారు. క్లాస్కి 2 గంటల ముందు వెయిట్ చేయాలి, క్లాస్ అయిన 1/2 గంట తర్వాత బయటకు వస్తాము. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఒక 2 to 2.5 hours అయిపోతుంది క్లాస్ కంటే ముందు. ఇలా డైలాగ్ మీరు ఎప్పుడు చదువుతారు చెప్పండి? అంతమంది క్రౌడ్లో మిమ్మల్ని ఫ్యాకల్టీ అడ్రస్ చేయలేరు, మీరు డౌట్ అడగలేరు. సో మీ ప్రిపరేషన్ ఎలా ప్రాపర్గా అవుతుంది? ఇలా వెళ్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ వెళ్తున్నారు, నేను వంట, నేను వెళ్తాను, మా ఫ్రెండ్ వెళ్తున్నారు, ఇంతకంటే రీజన్ లేదు. ఇక్కడ మీరు ఎందుకని అడిగితే దే థింక్ ఆఫ్ సమ్ రీజన్స్. బట్ వీ హ్యావ్ వెరీ బెటర్ ట్రైనింగ్ సెంటర్స్ అట్ హైదరాబాద్ ఇన్ సౌత్. సో ఢిల్లీకి వెళ్ళాల్సిన పనే లేదండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలామంది మీరు అన్నట్టే మా దగ్గరకు వచ్చినారు. ఇప్పుడు వాళ్ళని మేము బెటర్గా ట్రైన్ చేయటం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ ట్రైనింగ్ బాగోదన్న క్లాసులు చెప్తారు, చెప్పుకుంటూ వెళ్తారు అంతే. నువ్వు వింటున్నావా, నీకు అర్థమైందా, మీరు తిరిగి ప్రశ్న అడగగలరా అనే ఈ మెకానిజం అనేది అక్కడ మీరు ఎక్కడ కూడా కనిపించదు. అది ఓన్లీ మన సౌత్లో, అది కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే లిమిటెడ్ స్ట్రెంగ్త్ పెట్టుకొని చేస్తారో దే కెన్ డూ ఇట్. అండ్ మీరు ఎంత స్ట్రెంత్ మెయింటైన్ చేస్తుంటారు? ఇప్పుడు మీరు స్ట్రెంత్ గురించి అన్నారు కాబట్టి ఎంతమంది స్ట్రెంత్ మెయింటైన్ చేస్తుంటారు? ఓకే, సో మీరు నా విషయానికి వచ్చి అడిగితే నా క్లాస్ రూమే 50 మెంబర్స్ పడతారు అంతేనండి, నాట్ మోర్ దెన్ దట్, ఎగ్జాక్ట్లీ 50. ఇంకా కుదిరితే 48, 49. నేను ఆ స్ట్రెంతే ఆ క్లాస్ రూమే తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే అంతకంటే ఎక్కువ స్ట్రెంత్ వద్దు, వస్తే ఇంకొక బ్యాచ్ చేద్దాము, బట్ ఆ బ్యాచ్లో అయితే ఉండకూడదు. బికాస్ వీ కాంట్ ఫోకస్ ఆన్ ఎవ్రీబడి. తక్కువ ఉంటే అందరిపైన ఫోకస్ చేయొచ్చు, అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వచ్చు, గైడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. క్లాసులు చెప్పటం అనేదమ్మా ఒక 30 to 40% మాత్రమే యూపీఎస్సీలో. ఆఫ్టర్ క్లాస్ ఫ్యాకల్టీ మీ పైన ఎంత కేర్ తీసుకుంటుంది, ఇన్స్టిట్యూట్ మిమ్మల్ని ఎంత బాగా మానిటర్ చేస్తూ ఉంది, ట్యూషన్లో చెప్తున్నారా లేదా, ఇవన్నీ చాలా మ్యాటర్స్. బట్ 182 లక్షలు కట్టి క్లాసెస్ విన్నాము అంటారు, బట్ అక్కడితోనే అయిపోయిందా? వింటం కాదు మిత్రమా, మీకెంత అర్థమైందో చెప్పండి, మీరెంత రిటైన్ చేయగలిగినారు, మీరెంత రాయగలుగుతున్నారు, ఇదంతా వచ్చిన రోజే కదా మీరు ప్రాపర్ కోచింగ్ అనేది. అందుకే నేను ఎప్పుడు లిమిటెడ్ స్ట్రెంత్నే ప్రిఫర్ చేస్తాను. వాళ్ళని బెటర్గా ట్రైన్ చేయడానికి ఐ డూ మై లెవెల్ బెస్ట్ అలాంగ్ విత్ మై టీమ్ సపోర్ట్ అండి. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఈ క్లాస్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో ప్రియాంబుల్ అనే టాపిక్ అయింది, ఈ టాపిక్ నేను క్లాస్ చెప్పాను, మీరు వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళి టెక్స్ట్ బుక్ చదివారు, కొంచెం అర్థమైంది, 1 week దాకా దాన్ని చదవలేదు, మొత్తానికి మర్చిపోయారు. బట్ ప్రియాంబుల్ అనే టాపిక్ ఇక్కడ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి దాన్ని ఇంకొకసారి రివిజన్ చేసి ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్ ఆ రోజే చేసి నెక్స్ట్ డే క్లాస్కి వచ్చే టైంకి మీరు క్వశ్చన్స్తో రావాలి ఫ్యాకల్టీ దగ్గరికి. దెన్ దట్ ఈస్ ద డే యూ కెన్ ఈజీలీ క్రాక్ ది యూపీఎస్సీ. అంటే మీరు ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో డైలీ వర్కౌట్ చేస్తే వితిన్ 2 years యూ బికెమ్ మాస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా 3rd ranker అనని రెడ్డి గారు మీరు రీసెంట్గా విన్నారు. అమ్మాయి 2 years నేను రిగరస్గా ప్రిపేర్ అయ్యాను, డైలీ 14 to 15 hours అని చెప్పున్నారు. ఇదే స్ట్రాటజీ అమ్మాయి ఫాలో అయ్యారు, ఇదే స్ట్రాటజీ. ఒక టాపిక్ చదవటం, దాన్ని నేర్చుకోవటం, రివిజన్ చేయటం, టెక్స్ట్ బుక్ చూడటం, ఈవైక్యూస్ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ చేయటం, మెయిన్స్ ఆన్సర్ రాయటం, కరెక్ట్ చేసుకోవడం, ఇలా ప్రతి టాపిక్కి ప్రతి సబ్జెక్ట్కి చేసినప్పుడు 2 years అన్డౌటెడ్లీ top 10 ర్యాంకులు అనేవి రావడం జరుగుతుంది. బట్ 2 years మీరు కూర్చోవాలి అండర్ సంబడి రిజిడ్ గైడెన్స్ కింద మీరు ఉండాలి. అండ్ ఆప్షనల్స్ ఆప్షన్స్ విషయానికి వచ్చేసి ఆప్షనల్స్ ఏవి తీసుకుంటే బెటర్ అంటారు? ఇట్ ఈస్ అగైన్ అండి మార్కెట్ స్పెక్యులేషన్స్ ఒకలా ఉంటాయి, అలాగే మీరు నెంబర్ ఆఫ్ ఆప్షనల్స్కి వెళ్ళినప్పుడు మీ ఫేవరెట్ సబ్జెక్ట్ సిలబస్ చూసి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. బట్ నార్మల్గా ట్రెండింగ్ ఉన్న ఆప్షనల్స్ ఏంటో చెప్తాను. ఇండియాలో ఎక్కువ మంది ఆంథ్రపాలజీ, ఇంకొంతమంది సోషియాలజీ, ఇంకొంతమంది పొలిటికల్ సైన్స్, ఇంకొంతమంది అదర్ మ్యాథ్స్ అని అదర్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని ఇవన్నీ ఉంటాయి. బట్ ఎక్కువ ట్రెండింగ్లో ఉండేది మాత్రం ఎప్పుడు ఆంథ్రపాలజీ ఆప్షనల్. బట్ ఇక్కడ ఆంథ్రపాలజీ పక్కన పెడితే ఏ ఆప్షనల్ అని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో మ్యాక్సిమం స్కోరింగ్ ఎలా చేయొచ్చు, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏ ఆప్షనల్ తీసుకున్న మీ టార్గెట్ ఏంటి, నాట్ టు బికమ్ మాస్టర్ ఇన్ దట్ బట్ యూ హ్యావ్ టు గెట్ ద మ్యాక్సిమం స్కోర్ ఇన్ దట్ ఆప్షనల్ సో దట్ యూ విల్ క్లియర్ యువర్ మెయిన్స్ విత్ ద మ్యాక్సిమం మార్క్స్, యూ విల్ గెట్ యువర్ డిజర్వ్ సర్వీస్. మరి ఎలా ఆప్షనల్స్ని ఎలా చదవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ సిలబస్ చూడాలి, అది మీకు ఎంత ఫెమిలియర్గా ఉందో చూడాలి. దాని తర్వాత రీసోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయో చూడాలి.
దాని తర్వాత ఏ ఫ్యాకల్టీ బాగా చెప్తారు చెప్పటం కాదు, ఆయన మనకు అవైలబిలిటీలో ఉండాలి. అలాగే మీకు టెస్ట్ సిరీస్ ప్రాపర్గా దానిపైన జరుగుతున్నాయా, ఎగ్జామ్స్ మీరు రాయగలుగుతున్నారా చూసుకోవాలి. ఇలా ప్రతి ఫ్యాక్టర్ మీరు కన్సిడర్ చేసుకున్న తర్వాత ఇంకా పాసిబుల్ ఉంటే ఒకరిద్దరు సీనియర్ సెషన్స్ కూడా తీసుకోవచ్చు. ఈ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి మీరు ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లాసులు స్టార్ట్ అవుతాయి. క్లాసులు స్టార్ట్ అయిన ఓన్లీ క్లాసెస్ మాత్రమే వింటా అంటే సరిపోదు, క్లాసెస్ వినాలి, ఇంటికి వెళ్ళి చదవాలి, అగైన్ మీరు రిఫరెన్స్ బుక్స్ వాడాలి, మీ ఓన్ కొన్ని పాయింట్స్ రెడీ చేసుకోవాలి, పీవైక్యూస్ చూడాలి. ఇది ఆప్షనల్గా జనరల్గా చేయాల్సిన పని. నేను ఓన్లీ టీచ్ చేస్తేనే మీకు 300+ మార్క్స్ వస్తాయి అంటే అంతకు మించిన జోకింగ్ ఒకటి లేదు యూపీఎస్సీలో. టీచ్ చేస్తే ఎవరికి 300 మార్క్స్ రావండి, టీచ్ చేయాలి, దాన్ని మీరు చదవాలి, మళ్ళీ మీ వాల్యుబేషన్ ఇన్పుట్స్ ఇవ్వాలి, మీ ఓన్ నోట్స్ రాయాలి, లైక్ మీరు ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలి, ఆన్సర్స్ని ఎలా క్వాలిటేటివ్గా అట్రాక్టివ్గా ప్రజెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మ్యాటర్స్ దాంట్లో. బట్ ఇది ఏది లేకుండా కూడా ఒక చిన్న షార్ట్ కట్ యూజ్ చేసి ఆప్షనల్ తక్కువ టైంలో 250 to 270 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఆ షార్ట్ కట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రోపాలజీ తీసుకోండి, అది ఒక స్టాటిక్ సబ్జెక్ట్, ఎప్పటికీ మారదు, లిటిల్ కరెంట్ అఫైర్స్ 5 to 10% అంతే. దానికి నేనేం చెప్తాను అంటే లాస్ట్ 15 to 20 ఇయర్స్ ఆంథ్రోపాలజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోండి, వాటికి ఒక్కో కాన్సెప్ట్ని 2 లేదా 3 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఆ కాన్సెప్ట్ చదవండి, ఈ ఆన్సర్ని 2 లేదా 3 సార్లు ప్రాక్టీస్ చేయండి ఒక్కో కాన్సెప్ట్ని. ఇలా చేయటం వల్ల ఒక కాన్సెప్ట్ మీకు ఈజీగా గుర్తుంటుంది. 15 ఇయర్స్ × 25 క్వశ్చన్స్ మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి, సబ్ క్వశ్చన్స్ కలిపి కూడా 30 దాకా ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ అక్కడ మీకు 300 to 400 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే 300 to 400 టాపిక్స్, ఆంథ్రోపాలజీ అనే టాపిక్స్ లేవండి, ఈచ్ టాపిక్ 2 to 3 రివిజన్ అవుతుంది. మీరు ఈచ్ క్వశ్చన్ ఒకటి లేదా రెండు లేదా మూడు సార్లు చదివి చూడకుండా రాయటం వల్ల కూడా డైరెక్ట్గా ఎగ్జామ్ వెళ్ళటం వల్ల 250 మినిమం స్కోర్ చేస్తారు. మరి 300 స్కోర్ చేయాలంటే దానికి అడిషనల్ ఎఫర్ట్స్ అనేది పెట్టాలి, అక్కడ మీకు టీచర్ అవసరం అనేది చాలా ఉంటుంది. ఈ షార్ట్ కట్ నేను అయితే చెప్తుంటా, ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత టీచర్ అవసరం చాలా ఉంటుంది. మెయిన్స్ని ఎలా ఈజీగా ఎక్కించాలో ఫ్యాకల్టీకి బాగా తెలుసు, అందుకని మెయిన్స్ అయిన ఎమ్మటే మీరు టీచర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. మీ స్ట్రాంగ్ వీక్ ఏరియాస్ చెప్తే దాన్ని బట్టి ప్లాన్ డిజైన్ చేసుకొని మీరు టీచర్ కలిసి చదవటం వల్ల ఎగ్జామ్ 100% క్లియర్ అవుతుంది. ఇలా చాలా టెక్నిక్స్ ఉంటాయి ప్రతి దానికి కూడా, వాటిని ఫాలో అవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఫౌండేషన్ విషయానికి వచ్చి మళ్ళీ ఏంటంటే, అంటే మొదటి నుంచి అంటే గ్రాడ్యుయేషన్ ముందర నుంచి అంటే గ్రాడ్యుయేషన్తో పాటు చదవాలా ఈ ప్రిపేర్, అంటే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే, లేకపోతే గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రిపేర్ అవ్వచ్చు అంటారా? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అమ్మా, బికాస్ ఇప్పుడు డిగ్రీగా మా ఐఏఎస్ అని కూడా జరుగుతూ ఉంది చాలా చోట్ల. ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్, బట్ కాకపోతే ఆ ఇనిషియేటివ్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. డిగ్రీగా మా ఐఏఎస్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్, బట్ దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయట్లేదు. రీజన్స్ అగైన్ చాలా ఉంటాయి, స్టూడెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేనేజ్మెంట్, టీచర్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. బట్ ఎస్, మీరు డిగ్రీ చదువుతూ ఇంజనీరింగ్ చదువుతూ కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వటం మంచిదా చెడ్డదా అంటే చాలా మంచి ఆలోచనది. ఎందుకో చెప్తానండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డే అంతా డిగ్రీ సబ్జెక్టులు చదువుతారా లేదు, ఇంజనీరింగ్ చదువుతారా లేదు, టు బి ఫ్రాంక్ అండ్ ప్రిసైజ్ ఇంజనీరింగ్ అంతా కూడా మనం లాస్ట్ 1 వీక్ 1 మంత్లోనే చదువుకొని ఎగ్జామ్స్ రాయడం అనేది జరుగుతుంది. ఎవరైనా మీలో కష్టపడేలా ఉంటే ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్, ఐ డోంట్ వాంట్ టు డిగ్రేడ్ ఎనీబడి హియర్, బట్ డైలీ ఒక 2 అవర్స్ మీరు ట్యూషన్లో అనుకోండి, డైలీ 2 అవర్స్ మీరు యూపీఎస్సీ ట్యూషన్లో అనుకోండి, ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఆ క్లాసెస్ మీరు వినండి ఒక ఫ్యాకల్టీ దగ్గర. ఇలా ఒక సబ్జెక్ట్ ఫినిష్ చేయడానికి 100 అవర్స్ పడుతుంది అనుకుంటే 50 డేస్లో ఒక సబ్జెక్ట్ అవుతుంది, ఇంకొక 50 డేస్లో 2, ఇంకొక 50 డేస్లో 3, ఇలా మీరు ఇయర్ వెళ్ళేసరికి ఆ మినిమం 3 సబ్జెక్ట్ని ఫినిష్ చేయొచ్చు. అదే 2 ఇయర్స్లో 4 ప్రాపర్గా కంప్లీట్ అవుతాయి. మీరు 4th ఇయర్ లేదా 3rd ఇయర్కి వచ్చేసరికి అన్ని సబ్జెక్ట్లు అయిపోయి ఉంటాయి తరోగా. ఇది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, 4th ఇయర్ ఆప్షనల్ తీసుకుంటాం, దెన్ వీ కెన్ ఈజీలీ క్రాక్. 4th ఇయర్ అయిపోతేనే మనం ఎగ్జామ్ క్రాక్ చేస్తాం, కాకపోతే ఈ 2 లేదా 3 ఏళ్ళు మీరు కొన్ని సంతోషాలను దూరం పెట్టాలి, ఫ్రెండ్స్తో తిరగటం ఆపాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ బయట తిరుగుతున్నాడు డైలీ 3 అవర్స్ 2 అవర్స్, మీరు ఆ టైం యూపీఎస్సీ పైన ఇన్వెస్ట్ చేయండి, ఆన్లైన్ క్లాస్ తీసుకోండి, వినండి, డౌట్లు వస్తే మీ సార్ కాల్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి, ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇలా 2-3 ఏళ్ళు స్టూడెంట్స్ని టీచర్
పేరెంట్స్ కలిసి కూర్చొని పెట్టి చదివించగలిగితే ఫోర్త్ ఇయర్ అయిపోతూనే ఐఏఎస్, 22 ఇయర్స్ ఐఏఎస్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ స్ట్రాటజీ ఫాలో అయిన వాళ్ళే. కాకపోతే ఇది స్టూడెంట్ సక్సెస్ మాత్రమంటే తప్పు. ఎవరైతే 22 ఇయర్స్కి మేము ఐఏఎస్ సాధించాము అంటే ఇది ఓన్లీ స్టూడెంట్ సక్సెస్ అంటే ఇట్స్ రియల్లీ రాంగ్. ఇక్కడ టీచర్ సపోర్ట్ చాలా ఉంటుంది, పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరిని తట్టుకున్న ఆ స్టూడెంట్ చాలా గ్రేట్ లాస్ట్లో. నేను ఆవేశంలో స్టూడెంట్ చాలా గ్రేట్ అంటాను, బట్ ఆ స్టూడెంట్ అలా పుష్ చేయడానికి టీచర్ ఈ పేరెంట్ కూడా ఈక్వల్గా కష్టపడ్డుంటారు, ఆ పిల్లోడిని కష్టపెట్టుంటారు, బట్ అది తట్టుకున్న అబ్బాయి ఎండ్ ఆఫ్ ద డే ఎంజాయింగ్ ద రిజల్ట్స్. సో ఇలా అయితే చాలా బాగుంటుంది. ట్రీట్ ఇట్ యాజ్ ఎ ట్యూషన్. కోచింగ్లో అనుకుంటే బర్డన్గా ఫీల్ అవుతాం. కొంతమంది ఏమంటారంటే, సార్ మేము ఫోర్త్ ఇయర్లో యూపీఎస్సీ జాయిన్ అవుతాము, మాకు పెద్ద వర్క్ ఉండదు అప్పుడు అని. అన్ని సబ్జెక్ట్స్ ఆల్ 16 మాడ్యూల్స్ ఒకేసారి వచ్చి మీ నెత్తిన పడితే అన్నీ కూడా కొత్త సబ్జెక్టులే, మళ్ళీ మీకు అర్థమవుతాయా, మీరు నేర్చుకోగలరా, సఫకేట్ అవుతారు. ఒకేసారి అంత కాన్సన్ట్రేషన్ కుదరదు, ఒకేసారి అంత ఐసోలేట్ అవ్వలేరు. సో ఆటోమేటిక్గా యూపీఎస్సీ మాకు కష్టం అని డైవర్ట్ అవుతారు. ఇలా కాకుండా చిన్నపిల్లోడికి అన్నం పెట్టినట్టు కొంచెం 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 పెడితే ఫర్ 2-3 ఇయర్స్కి వచ్చేసరికి ఫుల్ మీల్స్ తింటాడు అనుకుందాం. అలా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇంజనీరింగ్లో డిగ్రీలలో చదివించుకుంటూ వస్తే థర్డ్ ఫోర్త్కి వచ్చేసరికి దే రెడీ టు క్లియర్ ది ఎగ్జామ్. పిల్లలకి డెసిషన్స్ తీసుకునే అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి తల్లిదండ్రులు టీచర్స్ కలిసి ఈ అబ్బాయిని ఎలా మౌల్డ్ చేయాలి అని ఒక పథకం ప్రకారం తీసుకెళ్ళాలి. ఇది కూడా పెద్ద స్కెచ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.